రాజకీయంగా కొందరు ప్రతి రోజు వార్తలు ఉంటారు అదేంటో ఆయన చుట్టే వార్తల చక్కర్లు కొడుతూ ఉంటాయి ఆయన తరహాయే అంత పేరుకు తగ్గట్టే ట్రిపుల్ ఆర్ సినిమా రేంజ్ లో ఉంటుంది ఎవ్వరం మొన్నటి దాకా ఒకలా ఇప్పుడు మరోలా అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారట రాజావారు ఇంతకీ ఎవరైనా ఏంటా సంగతులు ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా ట్రిపుల్ ఆర్ ముందు ఎవరైనా బలాదూరేనా మరో వివాదంలో రఘురామ రాజగారిపై ఓ వర్గం గుస్సా మీదుందా 2019 లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచింది మొదలు ప్రధాన వార్తల్లో నాయకుడిగానే ఉన్నారు రఘురామకృష్ణంరాజు అప్పట్లో సొంత పార్టీపైనే వ్యతిరేక గళం వినిపించడం ఆ తర్వాత ఆయన అరెస్ట్ కావడం తదనంతరం జగన్తో నువ్వా నేనా అన్నట్టుగా తలపడటం ఇలా అంశమేదైనా ఆయన్ని పొలిటికల్ గా లైమ్లైట్ లోనే ఉంచేలా చేశాయి 2024 ఎన్నికల్లో కూటమి తరపున ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అప్పట్లో తనను అరెస్ట్ చేసి హింసించారంటూ పలువురు అధికారులపై చట్టపరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు పంతం పట్టిమరి ఉండిలో ఎమ్మెల్యేగా గెలిచిన ట్రిపుల్ ఆర్ ఇక ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు నియోజకవర్గంలో మొదట పంట కాలువల సమస్యను ప్రజలు దాతల సహకారంతో పరిష్కరించి నీరు సజావుగా పారేలా చేశారు ఎమ్మెల్యేగా ఉండిలో తనదైన ముద్ర వేసేందుకు అలా ముందుకెళ్తున్న ట్రిపుల్ ఆర్ కు ఇప్పుడు మరో వివాదం ఎదురొచ్చింది కాదు కాదు ఆయనే స్వయంగా ఎదురెళ్లి మరీ ఆ చిచ్చును కావలించుకున్నట్లుగా ఉంది పరిస్థితి దీంతో కీలకమైన సామాజిక వర్గం ఆయనతో యుద్ధమే చేస్తోందట అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాళమండలం ఏలూరుపాడుకు వెళ్ళిన ట్రిపుల్ ఆర్ కు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అక్కడ కట్టిన ఓ బ్యానర్ పై ఫిర్యాదు అందిందట మ్యాటర్ ఏదైతే ఏంటి ఆ ఫ్లెక్సీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా కొల్చుకునే పుట్ట కనిపించకుండా అడ్డంగా కట్టారట దీంతో పుట్ట దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ దృష్టికి తీసుకెళ్లారట స్థానికులు తమ ఫిర్యాదుతో పోలీసుల ఫ్లెక్సీని తొలగించిన ఓ వర్గం వారు 2 రోజుల తర్వాత మళ్లీ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యేకు చెప్పారట దీంతో ఆ స్థలాన్ని పరిశీలించిన ట్రిపుల్ ఆర్ ఆ ఫ్లెక్సీని పీకి అవతల పారేశారు ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంబేద్కర్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని తొలగించి బాబాసాహెబ్ను ట్రిపుల్ ఆర్ అవమానించారంటూ ఓ వర్గం భారీ ఆందోళన చేపట్టింది ఈ ఘటన పొలిటికల్ గా ట్రిపుల్ ఆర్ కు తిప్పలు తెచ్చిపెట్టడమే కాదు ఆ గ్రామంలో శాంతి భద్రతల సమస్యకు దారితీసింది గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇప్పటికీ ఏలూరుపాడులో 144 సెక్షన్ కొనసాగుతున్న పరిస్థితి దీంతో రఘురామ కృష్ణంరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఎస్సీలోని ఓ వర్గం తమ వార్డల్లో ఎమ్మెల్యేను తిరగనివ్వబోమంటూ హెచ్చరిస్తోంది ఇప్పటికే జిల్లాలో చాలా ప్రాంతాలకు ఈ ఉద్యమం పాకింది దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి ఎమ్మెల్యే ఫ్లెక్సీ తీసేశారని ట్రిపుల్ ఆర్ వర్గం సర్ది చెబుతోంది అయితే ఈ గొడవపై రఘురామ వర్షన్ వేరేలా ఉంది తనకు అంబేద్కర్ అంటే అమితమైన గౌరవం ఉందని దేవాలయానికి అడ్డుగా ఉన్నందునే ఫ్లెక్సీని పక్కన పెట్టానంటున్నారు మసీదుకు చర్చికి అడ్డంగా ఉన్నా ఇలాగే స్పందించేవాడినని అంటున్నారు కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ కొట్టిపడేశారు ఉండి ఎమ్మెల్యే కొంతమంది అధికారులు కావాలని చెప్పి కొంతమందిని పావులుగా వాడుకుంటున్నారు వారందరికీ నేను మనస్ఫూర్తిగా నేను నమ్మే భగవంతుడు సాక్షిగా చెప్తున్నా అంబేద్కర్ గారంటే నాకు అమితమైన గౌరవం అంత గౌరవించే నన్ను ఆయన అవమానపరిచానని మాట్లాడుతూ నేను చాలా దురదృష్టకరంగా ఫీల్ అయ్యా ఎవరెన్ని మాటలు మాట్లాడినా అంబేద్కర్ గారి మీద నా గౌరవం అలాగే ఉంటుంది మరి ఈ వివాదం నుంచి రాజుగారు ఎలా బయటపడతారో ఈ వ్యవహారం అధికార కూటమికి ఎలాంటి ఇబ్బందిని తెచ్చిపెడుతుందో అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది